నేను చూశాను ఏం మాట్లాడాడు. ఈ 4 సంవత్సరాల్లో మట్టి మొత్తం ఏందేందో మాట్లాడాడు. అరే నీ పక్కన ఉన్నాడే 3 నెలల దాకాడు ఎమ్మెల్యే, ఫిబ్రవరి దాకా ఈ పార్టీలో ఉన్న శాసనసభ్యుడే కదా నువ్వు, జనవరి దాకా ఇంక ఇన్ఛార్జ్ లేడు కదా, 3 సంవత్సరాలు ఎమ్మెల్యే దాకా నువ్వే కదా. అంటే ఈ 3 నెలల లోపలనే ఎర్రచందనం, 3 నెలల లోపలే మట్టి ఉన్నిందే, ముందు లేదు. ముందంతా స్వచ్ఛమైన ప్రభుత్వం, ఈ 3 నెలల లోపలనే దోపిడే, ఏం మాట్లాడుతున్నారు. ఆ కుటుంబ పరువు గంగపాలు చేసిపోయారు. నాకు ఒక చరిత్ర ఉన్న పేరు, సరే ఆ పెద్దల పేరు వల్ల ఏదో నువ్వు అగ్రజుడు కాబట్టి ఎమ్మెల్యేయో మంత్రియో పాపం ఆ విజయానికి వాళ్ళందరికీ రాలేకపోయింది, కానీ వాళ్ళల్లో ఉన్న క్యారెక్టర్, ఆ కుటుంబం ఈరోజు ఇంకా కూడా ఆ పాత వాసన క్యారెక్టర్ ఉందంటే విజయన లాంటి వాళ్ళ వల్ల, మీ వల్ల కాదు. ఎందుకంటే అప్పుడప్పుడు మేము వీళ్ళని ఉద్దేశం చేసుకొని ఆనవం అనేస్తుంటాం వీళ్ళని చూసుకొని, కానీ వాస్తవంగా చెప్పాలి అంటే రానం రామనారెడ్డిని చూసుకొని దాంట్లో పాపం టక్కని, ఎందుకంటే ఇది అలవాట్లో పొరపాటుగా. కానీ ఇట్లాంటి వాళ్ళ ఇంకా కుటుంబం పేరుంది, సిగ్గుండాలి. నెల్లూరు టౌను నెల్లూరు రోడ్లో మీకు ఏముంది, ఇంకా బలమా? ఏదైనా ఉంటే ఆయనకు ఉంది బలం, ఆ విజయానికి ఉంది, మీకేడుంది బలమా? మీరు ఎప్పుడో ఎత్తిపోయారు. మీరు ఈ ఆగంటిట్టు ఆగంటిట్టు అయ్యా లోకేశం, 2018లోనో 2019లోనో మీ మినీ మహాడ్లోనే పెట్టే మిమ్మల్ని దొబ్బి మా దగ్గరకు వచ్చాడు, రేపెట్టా ఓడిపోతాడు, మళ్ళీ జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ మీరు రెడీగా ఉండండి మిమ్మల్ని దొబ్బించుకునేదానికి. ఈడ ఒక చేతకానోడు, ఈ లోకేష్ ఒక వేస్టు, ఈడ కన్నం, ఈడ వనిగిరానోడు, ఈడికి నోరు సరిగ్గా బలకదు అని మనల్ని రెడీగా తిట్టించుకోదానికి సిద్ధంగా ఉండవు లోకేశం. మనోడే రేపు నీకు వేసేది. అరే జగన్మోహన్ రెడ్డి వల్ల పునర్జీవం వచ్చింది, లేకపోతే ఎత్తిపోయింటావు. పోయినసారి కానీ ఓడిపోయిన ఉంటే ఆ పార్టీలో ఉండి ఆడితో క్లోజ్ నువ్వు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు వల్ల ఆయన చెప్తున్నాడు ఇప్పుడు దాకా అది వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, అంతకుముందు రాజలక్ష్మి గారు గెలుచున్నారాడ, అది మర్చిపోయినట్టున్నాడు. రాజలక్ష్మి గారు కూడా గెలుచున్నారు వెంకటగిరి నియోజకవర్గంలో. ఈయన వచ్చిన వల్ల ఏదో వెంకటగిరి తిరగబడిపోయినట్టంట, ఈయన లేకపోయింటే మళ్ళీ తెలుగుదేశం వచ్చినట్ట, నిన్న మొన్న చూసే. జగన్మోహన్ రెడ్డి అది ఒక ఉప్పెన వేవ్. నెల్లూరు జిల్లా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డ, అట్లాంటి అడ్డాలో నువ్వెంత చెప్తున్నావుగా, రేపు దమ్ముంటే చెప్తున్నావుగా చంద్రబాబు నాయుడు నేను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాను, నేను ఏడ పోటీ చేసిన వరకు నువ్వు ఏడ పోటీ చేసినా డిపాజిట్ కోల్పోతావు. అది ఆత్మగురులై వెంకటగిరి చేయి, లేదా హెడ్ క్వార్టర్ నెల్లూరు నగరానికన్నా రా, నీ ఓటమి తథ్యం. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు, 3 పోతే ఖాళీ అయిపోయినట్టు, 7 మంది ఉన్నాం కదా. ఆయన పోతే అందరు పోయినట్ట, కొంత పరకలు కలుపు మొక్కలు ఉంటారన్నమాట పొలంలో, అక్కడక్కడ కలుపు ఉంటుంది, ఆ కలుపు వాలిబోలా మేము పెరికేసాం. అర్థమైందా? సిగ్గు లేకుండా 7 ఉండి అట్టు చేస్తుంటే పెరికాడు పారేసాం అంతే, ఆ కలుపుని వాళ్ళు పోల మేము పారేసాం. వేస్ట్ స్క్రాప్ని తీసి, ఇది స్క్రాప్ అని తీసి మూల పడేసాం. అది గురుస్వామి నిన్నో మొన్న ఒక పోస్ట్ చూశారు లేదో, లోపల ఒక టైట్ బ్యాండ్ వేసుకొని నడుస్తున్నాడు అనేది చూసినారా? వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లో చూడలా? చూడలా మీరు? ఏదో ఒక బ్యాండ్ ఉంటుంది అంట, కంప్రెషన్ బ్యాండ్. సో మన బాడీని ఏదో కంప్రెస్ చేసేటట్టు ఇన్నర్ బ్యాండ్, సమ్ ఆర్థో బ్యాండ్ అది వేసుకొని తిరుగుతున్నాడు మనోడు. ఎందుకంటే తడిసిపోతే బయటికి రాకూడదు కదా, ఆయన చూస్తే ఎవరు తడుస్తుంది అన్న. ఏమని ఏం మారిపోయింది? నిజంగా మాలో ఉన్న కలుపు, మాలో ఉన్న చెత్తని తీసి పారేసాం, అదే మార్పు. మాకు మంచి జరిగింది, దరిద్రులు మా పక్క నుండి పొడి చేయకన్నా తీసి అడ పారేసాం. మేము పారేసాం, వాళ్ళు తీసుకు ఎవరు పోలా, అది మేము ఇది స్క్రాప్ రా, తీసి పారేయండి అన్నాం.
బాగా కృషి చేయమని చెప్పు. వాళ్ళు ఓటమి ఎట్టా కూడా దేవుడు స్క్రిప్ట్ రాసేసాడు బాగా. అర్థమైందా? వెళ్ళిపోయినోడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు నా ఓటమి కృషి చేయకుండా నా గెలుపు కృషి చేస్తారా? లేదు కదా. నెల్లూరులో శ్రీధర్ రెడ్డి ఆయన మెహర్బానీ కోసం ఇక్కడే అట్టే చేస్తాడు, రామనారాయణరెడ్డి మెహర్బానీ కోసం అట్టే చేస్తాడు, నా గెలుపు కృషి చేస్తాడు, లేకపోతే నా ఓటమి గెలుపు కృషి చేస్తాడు నేను ఎట్ట అనుకుంటా? ఖచ్చితంగా నా ఆయనకున్న 10 ఓట్లో 2 ఓట్లో నాకు వ్యతిరేకంగా వేయిస్తాడు. దాంట్లో ఏముంది? అవతలో గెలిపోయిన వ్యక్తి నాకు వ్యతిరేకంగా కాకుండా నాకు అనుకూలంగా చేస్తాడని ఎవరు అనుకుంటాడు? అట్టెవరిని అనుకుంటారో నాకు తెలియదు. నేనైతే ఖచ్చితంగా వెన్ ఈజ్ అవుట్ ఈజ్ అవుట్, దట్స్ ఇట్. ఇంకేమి ఉందినా? అంతే కదా. రైట్. 2009లో పోటీ చేశారు. 2009లో పోటీ చేసినప్పుడు చాలామంది నాకు చేయలే. 2014 వచ్చేతలకే చాలామంది చేశారు. 2019కి వెళ్ళేతలకే మీరు బాగా గమనించలేదు. 2014కి 2019కి నన్ను ఎంతమంది కార్పొరేటర్లు వీడారు? 10 మంది కార్పొరేటర్లు వీడారు అనుకుంటారు. అవునా కాదా? 10 మంది కార్పొరేటర్లు అన్న. 10 మంది కార్పొరేటర్లు వీడిన తర్వాత కూడా గెలిచినా కదా 2019లో. కొందరు ఇద్దరు పోతారు, ఇద్దరు వస్తారు. అవునా కదా? ఈరోజు నారాయణ ఎన్నికలు చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతమంది నా దగ్గరకు వచ్చారు? అవునా కదా? ఈ రాజకీయ ప్రక్రియలో 100 మందిలో 7 మంది మనతో ప్రాణం చేస్తారు, 3 అటుపోతారు, 3 ఇటు వస్తారు. అది ఏ నియోజకవర్గంలో ఉంటుంది? ఏ నియోజకవర్గంలో లేదు. 100కు 100 3 ఎన్నికలు వరుసపెట్టి చేసిన వాళ్ళు ఎక్కడైనా ఉంటారా? కొంతమంది అలా పోతారు, కొంతమంది అలా వస్తారు, అంతే. ఇదొక దిస్ ఇస్ ఎ సైకిల్. మీరందరూ పత్రికా విలేకరులబ్బా. కొంతమంది వస్తారు, కొంతమంది పోతారు. ఇప్పుడు మీరందరూ ఒకే టీవీ ఛానల్లో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారా? అలానే టీవీ ఛానల్ ఆగిపోయినాయా? లేదు కదా. ఈ ఛానల్ నుంచి ఆ ఛానల్కి పోతాం, ఆ ఛానల్ నుంచి ఈ ఛానల్కి పోతాం. నేనేం వ్యాఖ్యలు చేశాను స్వామి? 20 రోజుల తర్వాత రాజకీయాల్లోకి ఈరోజు వచ్చానా? 20 రోజుల తర్వాత లేనే లేనా? వచ్చిందే ఇప్పుడా?